హైదరాబాద్ పాత బస్తీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కుల్సంపుర పిఎస్ పరిధిలోని వెంకటేష్ నగర్ లో గల సోఫా తయారీ గోడౌన్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు రాసుకున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ కు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో 25 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 6 గాయాలవడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కుల్సంపురిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మేడం, కుల్సంపుర కొరిషన్ పరిధిలోని జియా కూడ వెంకటేశ్వర నగర్ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక అపార్ట్మెంట్ లోని 3వ అంతస్తులో సోఫా తయారీ గూడెంలో మంటలు చెలరేగినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మంటలు ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా చేరుకున్నాయి. దీంతో అపార్ట్మెంట్ లోని సుమారుగా 25 మందికి సంబంధించి కూడా అగ్ని ప్రమాదంలో చిక్కునట్టుగా తెలుస్తుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం. అప్పటికే స్థానికులు కూడా మంటలను ఆపి ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాత మిగతా ఫ్లోర్ లో మంటలు చిక్కున్న వారందరినీ కూడా ఒక్కొక్కరుగా తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి 20 మందిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చిన తెలుస్తుంది. మిగతా 5 స్థానిక ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన తెలుసు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఆరా తీస్తున్నారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా లేకపోతే ఇంకేదన్నా జరిగిందా అన్న కొండల ప్రస్తుతానికి అయితే జరిగింది. మా తెల్లవారుజామున 3 ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా అపార్ట్మెంట్ లోని 3వ ఫ్లోర్ నుంచి కూడా మంటలు రావడంతో స్థానికులు గమనించారు. అప్పటికే మంటలు ఎగిసిపడుతుండటంతో వాటిని ఆర్పే ప్రయత్నం స్థానికులు చేశారు. కొంత ఆలస్యంగా అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలం చేరుకోవడంతో కూడా స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నించారు. ప్రస్తుతానికి అయితే మంటలు కొంత అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో 5 ఆసుపత్రిలో ఉంచారు. వాళ్ళు కొంత తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. బలరాం, అంటే ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఇతర ఫ్లాట్స్ లో ఉన్న వారిని అందరినీ కూడా సురక్షితంగా కిందకి దించారా? ప్రస్తుతానికైతే అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కొంత అక్కడ ఫైర్ ఇంజన్ కూడా లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఒకటే మార్గం ఉండడంతో కూడా కొంత తీవ్ర ఇబ్బందులు పడైన అగ్నిమాపక సిబ్బంది స్థానికులంతా కూడా మంటలు చిక్కున్న వారందరినీ కూడా ప్లస్ బాల్కనీలోంచి బయటికి తీసుకొచ్చే దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి 5 కొంత మంటలు పొగలు రావడంతో కొంత వాళ్ళు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలం చేరుకొని పూర్తిగా మంటలను కూడా ఆపివేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.